నాకు ఈ రోజు ఎమ్మెల్సీ గా మళ్ళీ పదవి ఇచ్చినందుకు అవకాశం కల్పించిన జగన్ మోహన్ రెడ్డి గారికి పార్టీ పెద్దలందరికీ అంబట రాంబాబు గారికి మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. శాసనసభ శాసన మండలి అనేది అత్యున్నతమైన విలువలతో కూడినటువంటి అత్యున్నతమైన ప్రజా సభలు వాటి యొక్క గౌరవాన్ని వాటి యొక్క మౌలికమైనటువంటి ఇంపార్టెన్స్ ని ఎప్పుడూ కూడా నేను ఒక విద్యార్థిగా ఒక రాజకీయ కార్యకర్తగా అత్యున్నత ప్రమాణాలతో ఉండాలని కోరుకునే వ్యక్తిని. అందుకనే నేను శాసన సభలో ఉన్నా శాసన మండలిలో ఉన్నా ఒక్క రోజు కూడా శాసన మండలి సభ్యుడిగా శాసన సభ్యుడిగా గాని ఒక్క రోజు కూడా నేను ఆబ్సెంట్ అవ్వలేదు. ప్రతిరోజు పని ఉన్నా లేకపోయినా నా బిజినెస్ ఉన్నా లేకపోయినా వచ్చి కూర్చొని సభ అయ్యేంత వరకు ఉండి వెళ్లడం అనేది నాకు ఒక ఆచారం అలవాటు. దాన్ని ఒక పవిత్రమైన ఒక రాజ్యాంగంలో అది మనకు కల్పించిన అత్యున్నతమైన సభగా గౌరవిస్తూ ఆనాటి పెద్దలు అంబేద్కర్ గారు మహాత్మా గాంధీ గారు నెహ్రూ గారు లాంటి పెద్దలు ఈ సభ యొక్క నిర్మాణాలని వీటి విలువల్ని వాళ్ళు ఫౌండేషన్స్ వేశారు వాటిని కొనసాగించాలనే ఒక లక్ష్యంతో నేను ఎప్పుడు కూడా శాసనసభ సభ్యుడిగా ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ అవ్వలేదు. శాసన మండలి సభ్యుడిగా కూడా ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ అవ్వలేదు. సభ అయ్యేంత వరకు బిగిన వంగానే వస్తాను అయిన దాకా ఉంటాను నాకు చేతనైన విధంగా బిజినెస్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను. అలాంటి సభ యొక్క గౌరవానికి శాసన మండలిలో కొంత మనకి కొంత ఇబ్బంది కలిగిన మాట వాస్తవం. శాసనసభ ప్రజల చేత డైరెక్ట్ గా ఎన్నికబడిన సభ శాసన మండలి శాసనసభ ద్వారా స్థాపించబడిన సభ శాసన మండలి. కానీ శాసన మండలికి ఏదో ప్రత్యేకమైన పవర్స్ ఉన్నాయనే ఒక ఉత్సాహంలో ఆ ఫైన్ బ్యాలెన్స్ బిట్వీన్ ది ఇన్స్టిట్యూషన్స్ ని కొందరు దెబ్బతీశారు. గత సమావేశాల్లో శాసన మండలికి శాసన మండలి ద్వారా ప్రభుత్వాన్ని శాసనసభని కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేశారు. అది నాకు చాలా బాధ వేసి ఆ రోజు నేను రాజీనామా చేయడం జరిగింది. నేను రాజీనామా చేయడానికి కారణాలు అదొకటి. శాసన మండలి అనేది ఒక అడ్వైజరీగా ఉండాలి కాని ఒక సలహా ఒక పెద్ద మనుషుల సభలాగా ఉండాలి కాని శాసన మండలి ద్వారా ప్రభుత్వాన్ని ప్రజలతే ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన శాసనసభని కంట్రోల్ చేయడం అనేది అది రాజ్యాంగంలో అవకాశాలు ఇవ్వలేదు అంత పవర్స్ ఇవ్వలేదు శాసన మండలి. శాసనసభ చేసిన దానికి సరైన సూచనలు సలహాలు ఇచ్చి దాని ఒక పెద్దల సభలాగా ఉండాలి ఆ గౌరవాన్ని ఆ గీతని కొంత అతిక్రమించడం జరిగింది. తద్వారా ఒక సంక్షోభం వచ్చింది. శాసనసభ మండలి చైర్మన్ గారు కూడా ఆయన ఒక రాంగ్ గైడెన్స్ కి ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు. ఆయన రాంగ్ గైడెన్స్ కి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి శాసన మండలిలో యొక్క సరైన గైడెన్స్ లేక లేకపోతే ఆయన తొందర పెట్టడం వల్ల ఎవరో దాన్ని నడిపించాలని ప్రయత్నం చేయడం వల్ల కొంత తొట్టుబాటు పడిన మాట వాస్తవం. భవిష్యత్తులో అలాంటివి జరగకుండా శాసన మండలి అనేది ఒక పెద్దల సభ గౌరవ సభ. రాజ్యాంగంలో దానికి కొన్ని పరిమితులు మాత్రమే ఉన్నాయి. శాసనసభని లేకపోతే ప్రభుత్వాన్ని నడిపించే బాధ్యత శాసన మండలికి లేదు. ఓన్లీ సలహాలు సూచనలు గౌరవకరమైనటువంటి విషయాలు మాత్రమే చేయాలి. ఆ పరిమితి లోబడి శాసన మండలి పనిచేయాలని నేను కోరుకుంటా ఉన్నా. అదే రాజ్యాంగం నిర్దేశించింది. అదే మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో నిర్దేశించిన డ్యూటీస్. ఆ డ్యూటీస్ ని మించి చేయటం అనేది శాసన మండలి డ్యూటీ కాదు. ఆ విషయాన్ని భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకుని సభ నడిపించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. నాకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో శాసన మండలిలో నాకున్న అన్ని అవకాశాలని వారి నాయకత్వాన్ని వారి ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల్ని ప్రజల ముందు తీసుకెళ్లడానికి మంచి లెజిస్లేటివ్ వర్క్ జరగడానికి శాసన మండలిలో ఒక గౌరవప్రదమైన చర్చ జరగడానికి నేను ఒక సభ్యుడిగా
మిత్రులు జంగా కృష్ణమూర్తి ఇతర సభ్యులతో కలిసి ఒక మంచి సభా సంప్రదాయాన్ని పాటిస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. శాసన మండలిలో మహిళా సభ్యులు ఉన్నారు, సీనియర్ పొలిటీషియన్, అది వాంఛనీయం కాదు. దానికి కారణాలు కూడా శాసన మండలి శాసనసభని కంట్రోల్ చేయాలని మండలి ప్రయత్నం చేయటమే అలాంటి పరిణామాల కారణం. శాసన మండలి పరిమితి ఏంటంటే నిందా చెప్పినట్టుగా పెద్దల సభలాగా ఉండాలి, ఒక గౌరవమైన సలహాలు ఇవ్వాలి ప్రభుత్వానికి. శాసనసభ ప్రజల చేత ఎన్నుకబడిన శాసనసభకి సరైన సూచనలు చేయాలి, కానీ శాసన మండలికి ఏదో ఓవర్ పవర్ చేసే అధికారం ఉందనే ఒక భ్రమని కొందరు పెద్దలు ఆ శాసన మండలిలో ప్రవేశపెట్టారు. అది లేదు, అది సాధ్యం కాదు, అది రాజ్యాంగం ఒప్పుకోదు.